ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ కొరల సంవత్సరంగా యుఎన్ఓ ప్రకటించిందని మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు అన్నారు. అంబర్పేట్లోని హోటల్ మేనేజ్మెంట్లో నయా మిల్లెట్స్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, అంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడు గౌతమ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే నరేంద్ర మోడీ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా కొర్రలను ప్రతి ఒక్కరూ సేవించాలని కోరారు. భారతదేశంలో అత్యధికంగా వ్యవసాయం పండించడంలో కొర్రలు కూడా ఒక భాగమన్నారు. ప్రజలు ఎక్కువగా పాలిష్ చేసిన బియ్యం తిని అనారోగ్యాల పాలవుతున్నారని, కొర్రలను ఎక్కువగా సేవించడం వలన ఆరోగ్యవంతులుగా మెలుగుతున్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికమైనటువంటి మొత్తంలో కొర్రలు మిల్లెట్స్ పండించేటువంటి దేశం, వ్యవసాయక దేశం. అనేక దశాబ్దాల క్రితం కూడా ప్రజల యొక్క ఆహారపు అలవాట్లో కొర్రలు ఒక ప్రధాన భాగంగా ఉండేది. ఈ మధ్యన కొన్ని దశాబ్దాల నుంచి హరిత విప్లవం తర్వాత వచ్చినటువంటి ఆహారపు అలవాట్లో మార్పుల కారణంగా ప్రజల యొక్క ఆరోగ్యం అనేక వ్యాధులకు లోనవుతున్నది. ఈరోజు భారతదేశంలో డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇతరత్ర అనేక ఇబ్బందులు ఏవైతున్నాయో, క్యాన్సర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆహారపు అలవాట్లో మార్పుల కారణంగా, ఆహారం విషయంలో ఉండేటువంటి ఏదైతే గుణాత్మకమైనటువంటి తేడాలు రావడం కారణంగా ఈ నష్టం వస్తున్నది అనేది నరేంద్ర మోదీ గారు ప్రజలకు చెప్పడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నయా మిల్లెట్స్ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఈ యొక్క కొర్రలు మిల్లెట్స్ యొక్క ప్రచారం కోసం మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపుని విజయవంతం చేసేటువంటి ఇందులో భాగంగా ఎగ్జిబిషన్ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంటు డీడీ కాలనీలో ఉండేటువంటి దానిలో ఇక్కడ ఉండేటువంటి ప్రముఖులందరినీ కూడా పిలవడం జరిగింది. చాలా మంచి విజయవంతమైంది. అనేక మంది వచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాదులో ఇంకా అనేక కార్యక్రమాలు ఏదైతే దేశ ప్రధాని ఇచ్చిన పిలుపులో భాగంగా నిర్వహించబోతున్నాం. ప్రజలకు ఒకటే పిలుపు, మీరు మీ ఆహారపు అలవాట్లో ప్రతిరోజు ఏదైతే ఆహారం తీసుకుంటున్నారో అందులో కొర్రల యొక్క భాగాన్ని పెంచండి, మిల్లెట్స్ను తీసుకోండి.